हेलो एवरीवन, वेलकम बैक टू द हर्ष डीएसए क्लासेस। ई रोज मनम ई वीडियोलो साइकोलॉजी की संबंधी मरी कोई इंपॉर्टेंट बिट्स अयिते चूद्दाम। अंदुलो फर्स्ट बिट वच्चेसी बंकमन्नु बंतिनि ओक आट बोम्मला मलचिनप्पटिकी अदि अंते परिमाणं गल बंकमन्नुनु कलिगि उंटुंदनि 7 संवत्सराल अनितकु तेलुसु। पियाजे प्रकारं इदि దీనికి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రాదేశిక ఆలోచన, ఆప్షన్ 2 సాంప్రదాయక ఆలోచన, ఆప్షన్ 3 అనుగుణ్యత, ఆప్షన్ 4 క్రమబద్ధమైనటువంటి మార్పు। కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాంప్రదాయక ఆలోచన। ఈ సాంప్రదాయక ఆలోచన స్థాయిలో ఏంటంటే పిల్లలు వారికి ఊహా శక్తి అనేది కొంచెం మెరుగుపడుతుంది కాబట్టి వాటి యొక్క పరిమాణంలో మనము ఎలాంటి పరిమాణాన్ని మార్చినా కూడా వాళ్ళు కరెక్ట్ గా చెప్పగలరన్నమాట। నెక్స్ట్ మన మానసిక శక్తి చాలా వరకు ఈ వయసుకు అభివృద్ధి చెందుతుంది। ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 6 సంవత్సరాలు, ఆప్షన్ 2 10 సంవత్సరాలు, ఆప్షన్ 3 14 సంవత్సరాలు, ఆప్షన్ 4 20 సంవత్సరాలు। కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 14 సంవత్సరాలు। 14 సంవత్సరాల వయసులో వచ్చేసి మానసిక శక్తి అనేది అభివృద్ధి చెందుతుంది। నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు వారు విన్న భాష నుండి భాషకు సంబంధించిన నియమాలను అనుమతి చేయటకు వీలుగా వారిలో ఒక అంతర్గత నిర్మాణం ఉంటుందని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 చోమ్స్కీ, ఆప్షన్ 2 వైగోట్స్కీ, ఆప్షన్ 3 పావ్లో, ఆప్షన్ 4 పియాజే। కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చోమ్స్కీ। చోమ్స్కీ వచ్చేసి ఏదైనా పిల్లలు భాషను వింటే దాన్ని ఎలా మాట్లాడాలి ఏంటి అనేది వాళ్ళ అంతర్గతంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటారన్నమాట। కాబట్టి దాన్ని ప్రతిపాదించింది ఎవరంటే చోమ్స్కీ। నెక్స్ట్, తన అభిప్రాయం తప్ప వేరే వాటిని పరిగణనలోకి తీసుకోలేడు। చిన్నపిల్లలు ఈ ఆలోచన లక్షణాన్ని పియాజే ఇలా పిలిచాడు। ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 అల్లోసెంట్రిజం, ఆప్షన్ 2 అహంకేంద్రవాదం, ఆప్షన్ 3 వస్తు స్థిరత్వం, ఆప్షన్ 4 పరిరక్షణ భావము। కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అహంకేంద్రవాదం। అహంకేంద్రవాదం అనేది చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట। వాళ్ళు మాట్లాడేది ఎంతసేపటికి అదే కరెక్ట్ అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు। అలాగే మనము అది తప్పు అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినరన్నమాట। కాబట్టి ఇటువంటి ఆలోచన లక్షణాన్ని పియాజే ఏమని పిలుస్తారంటే అహంకేంద్రవాదం అని పిలుస్తారు। నెక్స్ట్, పిల్లవాడు గో అనే పదానికి భూతకాలం గోడ్ అని చెప్పిన అతడు చేస్తున్నది। ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 స్థాయికి మించిన సాధారణీకరణము, ఆప్షన్ 2 సాధారణీకరణానికి దిగువ స్థాయి, ఆప్షన్ 3 వాక్య పరిచ్ఛేద తప్పు, ఆప్షన్ 4 భాషాధ్వనులకు సంబంధించినటువంటి తప్పు। కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్థాయికి మించినటువంటి సాధారణీకరణము। గో అనే పదానికి భూతకాలంలో గోడ్ అని చెప్తున్నా దానికి అర్థమేంటి? అతను స్థాయికి మించిన సాధారణీకరణానికి చెందినవాడని చెప్తారు। ఇలాంటి బిట్స్ వచ్చేసి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా ఇంతక ముందు అప్లోడ్ చేసిన వీడియోస్లలో। ఇలాంటి టైప్ బిట్సే మొత్తము మనకు జనరల్గా రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట। కాబట్టి మనము ఈ ప్రాక్టీస్ బిట్స్ అన్నింటినీ ఫస్ట్ ఎలా అడుగుతున్నారు ఏంటి అనేసి ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారం మనము ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే మనకు ఫుల్ మార్క్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటాయి కదా। ఈ ఇటువంటి అంటే ఇలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్ బిట్స్ నేను ఇప్పటివరకు ఒక 4-5 బిట్స్ అయితే చెప్పాను। వాటికి కూడా ఆన్సర్ ఏంటి? స్థాయికి మించినటువంటి సాధనీకరణం, అంటే వాళ్ళ స్థాయికి మించి మాట్లాడడం వల్ల వాళ్ళకి అలా చెప్తూ ఉంటారన్నమాట। నెక్స్ట్, క్రింది వాణిలో భావోద్వేగాలకు సంబంధించని సిద్ధాంతం। భావోద్వేగాలకు సంబంధించని సిద్ధాంతం, ఆప్షన్ 1 జేమ్స్ లాంగే సిద్ధాంతం, ఆప్షన్ 2 కానన్ బార్డ్ సిద్ధాంతం, ఆప్షన్ 3 స్కాచర్ సింగర్ లాజరస్ సిద్ధాంతం, ఆప్షన్ 4 మాస్లో సిద్ధాంతం। కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాస్లో సిద్ధాంతం।
ఈ జేమ్స్ లాంగ్ సిద్ధాంతం అలాగే కానన్ బార్డ్ సిద్ధాంతం స్కాచర్ సింగర్ లాజర్ సిద్ధాంతం ఈ మూడు వచ్చేసి భావోద్వేగాలకు సంబంధించింది అన్నమాట. ఇక్కడ మన క్వశ్చన్ ఏమడుగుతున్నారు సంబంధించని సిద్ధాంతం ఏంటంటే మాస్లో సిద్ధాంతం వచ్చేసి భావోద్వేగాలకు సంబంధించింది కాదు. నెక్స్ట్ రోజర్స్ ప్రకారము ఇది స్వీయ వాస్తవీకరణం కలిగిన వ్యక్తి యొక్క లక్షణం కాదు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 అప్రయత్న సరళత మరియు సహజత్వం, ఆప్షన్ 2 వేరుగా మరియు ఏకాంతంగా ఉండాలనుకోవడం, ఆప్షన్ 3 వచ్చేసి స్వయం ప్రతిపత్తి సంస్కృతి మరియు పర్యావరణ స్వేచ్ఛ, ఆప్షన్ 4 వచ్చేసి అపాయాన్ని లక్ష్య పెట్టకపోవడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అపాయాన్ని లక్ష్య పెట్టకపోవటం అనేది స్వీయ వాస్తవీకరణం కలిగి ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలలో పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధత అనే దశ ఫ్రాయిడ్ యొక్క ఈ దశలో సంబంధితంగా ఉంటుంది. అంటే ఏమడుగుతున్నారు వికాస దశల్లో పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధత అనేది ఏ దశలో ఏర్పడుతుంది అని అడిగారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఆసన్న దశ, ఆప్షన్ 2 శిశ్న దశ, ఆప్షన్ 3 గుప్త దశ, ఆప్షన్ 4 జననాంగాల దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జననాంగాల దశ. జననాంగాల దశలో వచ్చేసి పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధత అనేటటువంటి వికాస దశలో జననాంగాల దశ సారీ జననాంగాల దశలో వచ్చేసి పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధత అనేది ఒక సంబంధిత అంశం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నిదాన అభ్యాసకుల యొక్క ఐక్యూ, నిదాన అభ్యాసకుల యొక్క ఐక్యూ. ఆప్షన్స్ వచ్చేసి 70 నుంచి 89, 90 నుంచి 109, 50 నుంచి 69, 30 నుంచి 49. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిదానకులకు ఉండేటటువంటి ఐక్యూ ఎంత ఉంటుందంటే 70 నుంచి 89, 70 నుంచి 89 లోపు నిదాన అభ్యాసకుల యొక్క ఐక్యూ అనేది ఉంటుంది. నెక్స్ట్ సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆప్షన్స్ వచ్చేసి ఎల్ఎల్ థర్న్స్టన్, ఆప్షన్ 2 ఈఎల్ థార్న్డైక్, ఆప్షన్ 3 చార్లెస్ స్పియర్మన్, ఆప్షన్ 4 ఆల్ఫ్రెడ్ బినే. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఎల్ఎల్ థర్న్స్టన్. నెక్స్ట్ ఈ దశలో పిల్లలు ఉద్వేగాలను ప్రదర్శించడంలో సాధారణంగా స్వీయ క్రమబద్ధతను పాటిస్తారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పూర్వ కౌమార దశ, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 4 శైశవము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశలో వచ్చేసి వారు ఉద్వేగాలను ప్రదర్శించడంలో వచ్చేసి నియంత్రిత అంటే వాళ్ళకి ఎంత కోపం ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా అవి నియంత్రించుకుంటూ ఉంటారన్నమాట ఉత్తర బాల్య దశలో. నెక్స్ట్ ఉద్వేగాలను అవగతం చేసుకొని వానిని తన ఆలోచనకు అనుసంధానం చేయుటయే. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఉద్వేగ ప్రజ్ఞ, ఆప్షన్ 2 సాంఘిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 సంగీత ప్రజ్ఞ, ఆప్షన్ 4 సృజనాత్మక ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉద్వేగ ప్రజ్ఞ. మనకైతే దీనికి ఆన్సర్ క్వశ్చన్లోనే ఉందన్నమాట. ఉద్వేగాలను అవగతం చేసుకొని వాటిని తన ఆలోచనకు అనుసంధానం చేయటం ఏమంటారు ఉద్వేగ ప్రజ్ఞ అని అంటారు. నెక్స్ట్ చదువులో వెనుకబడిన విద్యార్థికి 4వసారి పాస్ మార్క్ ఘటించిన ప్రతిసారి చాక్లెట్ బహుమానంగా ఇచ్చిన ఇది ఈ రకపు పునర్భరణము. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 స్థిర నిష్పత్తి పునర్భరణము, ఆప్షన్ 2 చరశీల పునర్భరణము, ఆప్షన్ 3 స్థిరకాల వ్యవధి పునర్భరణము, ఆప్షన్ 3 అస్థిరకాల వ్యవధి పునర్భరణము. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్థిర నిష్పత్తి పునర్భరణము. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ అబ్బాయి ఎన్నిసార్లు వచ్చేసి అతను పాస్ మార్కులు తెచ్చుకుంటున్నప్పటికీ వీళ్ళు
ప్రతిసారి చాక్లెట్ అనేది బహుమానంగా ఇస్తున్నారు. ఇది స్థిరంగా జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు, స్థిర నిష్పత్తి పునర్భలనము. నెక్స్ట్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్బర్ట్ బండూరాకి సంబంధించి మనకు సెంటెన్స్ అయితే ఇచ్చారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జాతి ప్రత్యేక అభ్యాసన ధోరణులను వివరించిన వారిలో ప్రథముడు. ఆప్షన్ టూ వచ్చేసి ప్రవర్తనవాదానికి ఆద్యుడు. ఆప్షన్ త్రీ వచ్చేసి సాంప్రదాయక నిబంధనకు సంబంధించిన అధ్యయనాలను చేసిన వారిలో మొదటివారు. ఆప్షన్ ఫోర్ వచ్చేసి పరిశీలనాత్మక అభ్యాసనకు సంబంధించిన అధ్యయనాలను చేసిన వారిలో మొదటివారు అని ఇచ్చారు. దీనికి వచ్చేసి మనకు ఆల్బర్ట్ బండూరా అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, ఆల్బర్ట్ బండూరా పరిశీలనాత్మక అభ్యాసనాన్ని ప్రతిపాదించారనమాట. కాబట్టి ఆల్బర్ట్ బండూరా అంటే ఏంటి, ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరిశీలనాత్మక అభ్యాసనకు సంబంధించిన అధ్యయనాలు చేసిన వారిలో మొదటి వారు వచ్చేసి ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్ బిట్ మెయింటెనెన్స్ రిహార్సల్ దీనికి సంబంధించింది. మెయింటెనెన్స్ రిహార్సల్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ బట్టి స్మృతి, ఆప్షన్ టూ క్రియాత్మక స్మృతి, ఆప్షన్ త్రీ స్వల్పకాలిక స్మృతి, ఆప్షన్ ఫోర్ సంవేదన స్మృతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మెయింటెనెన్స్ రిహార్సల్ అనేది స్వల్పకాలిక స్మృతి. అంటే అప్పటికప్పుడు చదువుకొని వెళ్తూ ఉంటారు కదా, అది కూడా మనకు స్వల్పకాలిక స్మృతి కిందనే వస్తుంది. మెయింటెనెన్స్ రిహార్సల్ అనేది స్వల్పకాలిక స్మృతికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ మిథ్యా విస్మృతి అనునది దీనిలో అసమర్థత వల్ల సమాచారాన్ని కోల్పోవడమే. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎన్కోడింగ్, ఆప్షన్ టూ జ్ఞాపకం తెచ్చుకుంట, ఆప్షన్ త్రీ భద్రపరచుట, ఆప్షన్ ఫోర్ గుర్తుంచుట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్కోడింగ్. ఎన్కోడింగ్ వచ్చేసి మిథ్యా విస్మృతి అని కూడా పిలుస్తారనమాట. ఈ ఎన్కోడింగ్ వల్ల ఏమవుతుందంటే సమాచారాన్ని కోల్పోతాము. నెక్స్ట్ రాము చదువులో రాణించుటకు ప్రయత్నం చేస్తుంటే గోపి పరిపూర్ణ కండర పుష్టి కొరకు సాధన చేస్తున్నాడు. అడ్లర్ ఫ్రేమ్వర్క్ ప్రకారము వారి ప్రవర్తనను సూచించున్నది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ న్యూనతా భావాలు, ఆప్షన్ టూ ఫిక్షనల్ ఫైనలిజం, ఆప్షన్ త్రీ సాంఘిక అభిరుచి, ఆప్షన్ ఫోర్ వచ్చేసి జీవన శైలి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది జీవన శైలికి సంబంధించిందనమాట. రాము వచ్చేసి చదువులో రాణించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అంటే చదువులో ఫస్ట్ రావాలని ప్రయత్నం చేస్తుంటే గోపి వచ్చేసి అతను జిమ్ చేస్తూ ఉంటాడనమాట కండర పుష్టి కోసం. కాబట్టి ఈ ప్రవర్తన ఏంటంటే వారి యొక్క జీవన శైలికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ ఈ కాలంలో పిల్లలు పాఠశాలలో విజయం సాధించాలని, ఆటలలో పోటీ పడాలని, తల్లిదండ్రుల ఉద్వేగ అవసరాలను తీర్చాలని ఆశిస్తున్నారు. దీని ఫలితంగా పిల్లలు ఎక్కువగా అనుభవించేది ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఒత్తిడి, ఆప్షన్ బి ఆప్షన్ టూ వచ్చేసి స్వాస్థ్య శక్తి, ఆప్షన్ త్రీ వచ్చేసి సాంఘిక పెట్టుబడి, ఆప్షన్ ఫోర్ వేరు చేయబడటం వలన వ్యాకులత. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఒత్తిడి అనమాట. అంటే వాళ్ళు పాఠశాలలో ఫస్ట్ రావాలని, అలాగే ఆటలల్లో పోటీ పడాలని, నెక్స్ట్ వచ్చేసి వారి యొక్క తల్లిదండ్రుల అవసరాలను తీర్చాలి, ఇలా వాళ్ళు అన్నీ ఆలోచిస్తూ వాళ్ళు ఏమవుతారు, ఒత్తిడిని అనుభవిస్తారనమాట. నెక్స్ట్ 20 సంవత్సరాల వయసున్న సంగీత ఎప్పుడు 2 సంవత్సరాల వయసున్న అమ్మాయిలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇది ఈ రక్షణ తంత్రము. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ పరిహారము, ఆప్షన్ టూ స్వైర కల్పన, ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ విస్థాపన, ఆప్షన్ ఫోర్ ప్రతిగమనము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రతిగమనము. ఇక్కడ వచ్చేసి ఏంటిది, 20 సంవత్సరాల వయసున్న అమ్మాయి 2 సంవత్సరాలుగా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఈ రక్షణ తంత్రం దేనికి సంబంధించిందంటే ప్రతిగమనానికి సంబంధించింది. నెక్స్ట్ కెష్మర్ వర్గీకరణ ప్రకారము పీవరకాయలు అనే మూర్తిమత్వ రకము గల మనుష్యులు ఎలా ఉంటారని అడిగారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ పొట్టి మరుగు లావు, ఆప్షన్ టూ శరీర దారుఢ్యం తగిన రీతిలో ఉండేవారు, ఆప్షన్ త్రీ మరగుజ్జులు, ఆప్షన్ ఫోర్ పొడవు మరియు సన్నము.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పీవరకాయలు అంటే ఎలా ఉంటారంటే పొట్టి మరియు లావుగా ఉంటారు. ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ పొట్టి మరియు లావు. నెక్స్ట్ బెట్ వచ్చేసి ఈ నియమం ప్రకారము పిల్లవాని వికాసము పై నుంచి క్రిందకి జరుగుతుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ శిరః పాదాభిముఖ సూత్రము, ఆప్షన్ టూ సమీప దూరస్థ సూత్రము, ఆప్షన్ త్రీ పరిణతి సూత్రము, ఆప్షన్ ఫోర్ వికాస జనన సూత్రము. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? శిరః పాదాభిముఖ సూత్రము. శిరః పాదాభిముఖ సూత్రం అంటే ఏంటంటే శిరః అంటే తల నుంచి పాదాభి అంటే కింద వరకు అన్నమాట, మన పాదం వరకు వికాసం అనేది పైనుంచి క్రిందకు జరుగుతూ ఉంటే ఏమని పిలుస్తాము? శిరః పాదాభిముఖ సూత్రం అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి జనన పూర్వ వికాస దశ కానిది. జనన పూర్వ వికాస దశ కానిది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ అంకురోత్పత్తి దశ, ఆప్షన్ టూ శిశ్న దశ, ఆప్షన్ త్రీ గర్భస్థ పిండ దశ, ఆప్షన్ ఫోర్ పరిణతి చెందిన గర్భస్థ పిండ దశ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే శిశ్న దశ వచ్చేసి జనన తర్వాత వచ్చేసి వికాస దశ. కాబట్టి ఇక్కడ ఏం అడిగారు, జనన పూర్వం అంటే పుట్టడానికి ముందు ఏమేమి వికాస దశలు ఉంటాయంటే అంకురోత్పత్తి దశ ఉంటుంది, గర్భస్థ పిండ దశ ఉంటుంది, పరిణతి చెందిన గర్భస్థ పిండ దశ అనేది ఉంటుంది. ఇక్కడ జనన పూర్వ వికాస దశ కానిది అడుగుతున్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శిశ్న దశ. నెక్స్ట్, ఈ వయసులో ఒక సగటు పిల్లవాడు సామాన్యంగా ఏదో ఒక టేబుల్ లాంటి అంటే పొడి పొడి పదాల వంటి వాటిని తన జీవితంలో మొదటిగా చెప్తాడు. ఆప్షన్స్ వచ్చేసి 8 నుంచి 10 నెలలు, ఆప్షన్ టూ వచ్చేసి 9 నుంచి 10 నెలలు, ఆప్షన్ త్రీ వచ్చేసి 10 నుంచి 14 నెలలు, ఆప్షన్ ఫోర్ వచ్చేసి 14 నుంచి 18 నెలలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 10 నుంచి 14 నెలల వయసు ఉన్న పిల్లలు వచ్చేసి వాళ్ళు ఫస్ట్గా చిన్న చిన్నగా పొడి పొడి పదాలు మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్, పియాజే ప్రకారము పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వరకు ఉండే దశను ఇలా పిలుస్తారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ టూ పూర్వప్రచాలక దశ, ఆప్షన్ త్రీ ముహూర్త ప్రచాలక దశ, ఆప్షన్ ఫోర్ అముహూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇంద్రియ చాలక దశ. పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉండే దశని ఏమని పిలుస్తారంటే ఇంద్రియ చాలక దశ అని పిలుస్తారు. నెక్స్ట్, ఈ దశలో పిల్లలు ఉద్వేగాలను ప్రదర్శించడంలో సాధారణంగా స్వీయ క్రమబద్ధతను పాటిస్తారు. ఆప్షన్స్ వచ్చేసి పూర్వ బాల్య దశ, ఆప్షన్ టూ ఉత్తర బాల్య దశ, ఆప్షన్ త్రీ శైశవ దశ, ఆప్షన్ ఫోర్ పూర్వకౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశలో స్వీయ క్రమబద్ధతను పాటిస్తారనమాట. ఇందాక కూడా ఇలాంటి అప్లికేషన్ బిట్టే వచ్చింది మనకు ఉత్తర బాల్య దశకు సంబంధించి. అలాగే స్వీయ క్రమబద్ధతను ఏ దశలో పాటిస్తారని మనకు ఇంతకుముందు ఒక 10 బిట్స్ బ్యాక్ అయితే వచ్చింది కదా. ఏమంటారు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ బిట్, మీకు గనక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియో చూస్తున్న వారు ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ట్యాట్ అనేది ఒక ఏ పరీక్ష అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ప్రక్షేపక పరీక్ష, ఆప్షన్ టూ ప్రశ్నావళి, ఆప్షన్ త్రీ విషయ నిష్ఠత పరీక్ష, ఆప్షన్ ఫోర్ ఇన్వెంటరీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ట్యాట్ అనేది ఏంటంటే ఒక ప్రక్షేపక పరీక్ష. నెక్స్ట్, భాష నేర్చుకున్నటకు పిల్లలు శక్తివంత జీవ సంసిద్ధతతో పుడతారన్న అభిప్రాయాన్ని వెల్లడించిన వారు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ పావ్లో, ఆప్షన్ టూ చోమ్స్కి, ఆప్షన్ త్రీ వైగోట్స్కి, ఆప్షన్ ఫోర్ వ్లాడివో స్టోక్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చోమ్స్కి వచ్చేసి భాష నేర్చుకునేటకు పిల్లలు శక్తివంతంగా జీవ సంసిద్ధతతో అంటే వాళ్ళు పుట్టేటప్పుడే
భాష నేర్చుకొనుటకు వాళ్ళు తగినటువంటి శక్తి వాళ్ళకి ఉండే ఉంటుంది అనేసి మనకు చోమ్స్కి వెల్లడించారు. నెక్స్ట్, ఒకటవ తరగతి పిల్లల్లో ఉండే మనోసాంఘిక వికాస దశ. ఆప్షన్స్ వచ్చేసి స్వయం, ఫస్ట్ది స్వయం ప్రతిపత్తి మరియు సిగ్గు సంశయం, ఆప్షన్ టూ చొరవ అపరాధం, ఆప్షన్ త్రీ వచ్చేసి శ్రమశీలత నూన్యత, ఆప్షన్ ఫోర్ తదాత్మ్యత తదాత్మ సంభ్రమణం అనేది. నెక్స్ట్ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే శ్రమశీలత వర్సెస్ నూన్యత. శ్రమశీలత వర్సెస్ నూన్యత అనేది ఒకటో తరగతి పిల్లల్లో ఉండే మనోసాంఘిక వికాస దశ. నెక్స్ట్, అమెరికన్ అసోసియేషన్ ఫర్ మెంటల్ డెఫిషియన్సీ ప్రకారము బుద్ధి మాంద్యత గల పిల్లల యొక్క ఐక్యూ ఎంత ఉంటుంది అని అడిగారు. ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్స్ వచ్చేసి మనకు 67 కంటే 67 ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 70, 75, 80 అని ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు 67 అనేది ఉంటుంది. బుద్ధిమాంద్యత గల పిల్లల యొక్క ఐక్యూ ఎంత ఉంటుందంటే 67 ఉంటుంది. నెక్స్ట్, అనేక సాధ్యపడే పరిష్కారాలను ఉత్పాదనలను చేయటం ద్వారా ప్రత్యామ్నాయాల సమూహాలను విస్తృతపరిచే ప్రయత్నం ఈ రకపు ఆలోచనలో జరుగుతుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏకముఖ ఆలోచన, ఆప్షన్ టూ బహుముఖ ఆలోచన, ఆప్షన్ త్రీ జ్ఞాపకం చేసుకునుట, ఆప్షన్ ఫోర్ అంతర దృష్టి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బహుముఖ ఆలోచన. ఇక్కడ మన క్వశ్చన్ చూసుకుంటే అనేక సాధ్యపడే పరిష్కారాలను అని ఇచ్చారు. అంటే ఒక ఆలోచన కాదనమాట, అనేక పరిష్కారాలు. అంటే ఒకదానికి తోడు అనేకం అన్నారు కాబట్టి ఒకే ఆలోచన అయితే అది ఏకముఖ ఆలోచన అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు అనేక పరిష్కారాలను ఇచ్చారు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, బహుముఖ ఆలోచనలు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, దూర సాంగత్వం దీనికి సూచిక. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ సృజనాత్మకత, ఆప్షన్ టూ ప్రజ్ఞ, ఆప్షన్ త్రీ మూర్తిమత్వం, ఆప్షన్ ఫోర్ నిర్ణయాలను చేయుట. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సృజనాత్మకత. సృజనాత్మకతకు ఈ దూర సాంగత్వం అనేది సృజనాత్మకతలో సూచికగా పనిచేస్తుంది. నెక్స్ట్, అనుకరణ అభ్యాసనాన్ని ఇలా పిలుస్తారు. అనుకరణ అభ్యాసనాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ప్రతినిధత్వ అభ్యాసనం, ఆప్షన్ టూ ఉద్దేశపూర్వక అభ్యాసనం, ఆప్షన్ త్రీ యాదృచ్ఛిక అభ్యాసనం, ఆప్షన్ ఫోర్ యత్నదోష అభ్యాసన సిద్ధాంతం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రతినిధత్వ అభ్యాసనం. ప్రతినిధత్వ అభ్యాసనాన్ని వచ్చేసి అనుకరణ అభ్యాసనం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, ఈ దశలో పిల్లలు సాంఘిక క్రీడలలో పాల్గొని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 5 నుంచి 6 నెలలు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1 నుంచి 2 సంవత్సరాలు, ఆప్షన్ త్రీ 3 నుంచి 4 సంవత్సరాలు, ఆప్షన్ ఫోర్ వచ్చేసి 7 నుంచి 8 నెలలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3 నుంచి 4 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు వచ్చేసి సాంఘిక క్రీడలలో పాల్గొని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటారు. నెక్స్ట్, సగటు ప్రజ్ఞావంతుల ఐక్యూ యొక్క వ్యాప్తి ఎంత ఉంటుందని అడిగారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ 110 నుంచి 119, ఆప్షన్ టూ 70 నుంచి 89, ఆప్షన్ త్రీ 50 నుంచి 69, ఆప్షన్ ఫోర్ వచ్చేసి 90 నుంచి 109. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సగటు ప్రజ్ఞావంతుల ఐక్యూ ఎంత ఉంటుందంటే 90 నుంచి 109 వరకు ఉంటుంది. అహం వాస్తవికతను తిరస్కరించే లేక తప్పు పట్టే లేక వక్రీకరించే విధంగా పనిచేసిన అప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన రూపం ఎలా ఉంటుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ రక్షక తంత్రము, ఆప్షన్ టూ తదాత్మీకరణము, ఆప్షన్ త్రీ ఉదాత్తీకరణము, ఆప్షన్ ఫోర్ విస్థాపనము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
రక్షణ తంత్రము. మనం ఇందాక అహంకేంద్రవాదం చూసాం కదా, ఏదైనా ఒక పిల్లవాడు తప్పు చెప్తే మనం అది తప్పు అని చెప్పినప్పుడు అతను వచ్చేసి అది తప్పు కాదు అని చెప్తూ ఉంటాడనమాట. దానికి సంబంధించి మనము ఓ ఏంటిది ఆ రక్షణ తంత్రం అనేది చెప్పుకున్నాము. ఇక్కడ ఏంటి, అహం వాస్తవికతను తిరస్కరించే లేక తప్పు పట్టే వారి యొక్క ప్రవర్తన రూపం దేనికి సంబంధించిందంటే రక్షణ తంత్రానికి సంబంధించింది. నెక్స్ట్, ది వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ అనేది ఒక ఏ పరీక్ష అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రక్షేపక పరీక్ష, ఆప్షన్ 2 నిర్ధారణ మాపిని పరీక్ష, ఆప్షన్ 3 ఆత్మాశ్రయ పరీక్ష, ఆప్షన్ 4 విషయ నిష్ఠత పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది ఒక నిర్ధారణ మాపిని పరీక్ష అన్నమాట. ది వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ అనేది నిర్ధారణ మాపిని పరీక్ష. నెక్స్ట్, ఈ రకపు మస్తిష్క పక్షవాతం గల వారికి కాళ్ళు, చేతులు, భుజాలు, నోరు, ఇతర శరీర భాగాలలో అసంకల్పిత కదలికలు ఉంటాయి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 అసమ్యత, ఆప్షన్ 2 గతిలోపం, ఆప్షన్ 3 స్పాస్టిసిటీ, ఆప్షన్ 4 ఎథటోసిస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎథటోసిస్. ఎథటోసిస్ ఉన్న వారికి వచ్చేసి ఎథటోసిస్ అనే మస్తిష్క పక్షవాతం గల వారికి ఎలాంటి కదలికలు ఉంటాయంటే కాళ్ళు కానీ, చేతులు కానీ, భుజాలు, నోరు, ఇవన్నీ వచ్చేసి కదలికలు, అసంకల్పిత కదలికలు ఉంటాయన్నమాట. అంటే సంబంధం లేకుండా కదలికలు ఉంటాయి. నెక్స్ట్, రక్షణ తంత్రానికి సంబంధించి కనీసంగా ఖచ్చితమైనది ఏంటి? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అవి సాధారణమైనవి మరియు ప్రతివారు ఉపయోగించేవి. సెకండ్ వచ్చేసి అవి ఎప్పుడు అనారోగ్యమైనవి. ఆప్షన్ 3 అవి స్వీయ వంచన ద్వారా పనిచేస్తాయి. ఆప్షన్ 4 అవి అయిష్టపూర్వక ఉద్వేగాలు పారద్రోలడానికి ఉపయోగిస్తారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రక్షక తంత్రాలు అనేటివి మనకు అనారోగ్యకరమైనవి అన్నమాట. మనకు రక్షక తంత్రాలలో ఏమేమి వస్తాయో మనకు తెలుసు కదా, ప్రతిగమనం కానీ, ఉదాత్తీకరణం కానీ, లేకపోతే విస్థాపనం, ఇవన్నీ వచ్చేసి ఈ అలాంటి లక్షణాలు ఉండడం వల్ల ఏమవుతుంది, మనం అనారోగ్యానికి గురి అవుతాం అన్నమాట. కాబట్టి రక్షణ తంత్రానికి సంబంధించి కనీసంగా ఖచ్చితమైనది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అవి ఎప్పుడు అనారోగ్యకరమైనవి. ఇవి వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూసిన వారు ఎవరైనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.